मेडिपल्ली दग्गर जरिगिनटुवंटि घटन पापं पिल्ललंदर्नी किड्नाप चेसि विपरीतंगा गायपरचडं जरिगिंदि चाला मंदि पिल्ललनी वाळ्ळु ओक संस्थलो पनि चेस्ता उन्नारु अयिते आ संस्थलो విదానం నచ్చక వాళ్ళంతా వేరే సంస్థలకు మారిన సందర్భంలో దాదాపు 40 మంది ఈ పిల్లలను కిడ్నాప్ చేసి విపరీతంగా గాయపరిచి కొట్టడం జరిగింది ఆ పిల్లలను సర్పచేం చేస్తా ప్లీజ్ కమ్ నా మేడిపల్లి పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు క్లియర్ గా కేసులు నమోదు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారు నిందితుల కోసం తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు వీళ్ళు ఈ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు రారా బేట రండి इटर इटको रही इकड़दे अच्छा कुटिपच्चन आये ईन अटो ईननेना ईन पेरे कुप्पुला हरिदीप रेड्डी अंट आलेर माजी एमएलए गोंगिडि सुनीता ना बंधु नवड़ू एम चेयलेडनि एट्लांटे विपरीत जरा चूपी बिट विपरीत వీళ్ళని గాయపరచడం జరిగింది నిన్న వీళ్ళంతా పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు అయితే వీళ్ళు ఇక్కడికి రావడం ఏందంటే సార్ మాకు న్యాయం జరగాలి ఆయన మీరు ఏ పోలీస్ స్టేషన్‌కు పోయినా నేను నా ఇన్ఫ్లుయెన్స్ తోని అడ్డుకుంటాను చెప్పిండు కమ్మ నేను ఒకటి చెప్తా ఉన్నా ఇది ఆల ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుతది ఆడ పిల్లలను చూడకుండా ఆడ పిల్లలను కూడా విపరీతంగా కొట్టిరట ఇవాల ఇవాల మధ్యాహ్నం కిడ్నాప్ చేసి రేపు పొద్దుగాల 9:30 కొదిలి పెట్టిరట అవునా असल मैक गोंगिडि सुनीता गारी सुट्टमाट ओके फोन फर्स्ट लॉन्ग रिकॉर्ड्स वर्क दर वर्क నేను 1 అండ్ హాఫ్ మంత్ వర్క్ చేసినా 1 ఇయర్ అగ్రిమెంట్ అడిగిల్లు అండ్ సాలరీ కట్ చేస్తాం అని అడిగిల్లు అన్నాక లేదని చెప్పి రిజైన్ లెటర్ రాసేసి వచ్చేసాం వచ్చినాక నేను వేరే కంపెనీలో జాయిన్ అయినా కంపెనీలో జాయిన్ అయినా కొన్ని డేస్ చేసినాక అందరం మానేసాం ఒకటే సార్ మానేసాక సరే అని చెప్పి వాళ్ళ జాబ్ లేదు డిస్కషన్ చేసుకుందాం ఏమన్నా చేద్దామా అని చెప్పి ముందుకు వెళ్దామా అని డిస్కషన్ చేసుకుందామని ఒక ప్లేస్కి వెళ్ళినాం సో వెళ్ళినాక ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు సో మేమందరం మాట్లాడుకుంటే శరత్ అనే అబ్బాయి లాంగ్ డ్రైవ్ కార్స్ లో వర్క్ ఇది దగ్గర పెట్టుకో బిడ్డ శరత్ అనే అబ్బాయి లాంగ్ డ్రైవ్ కార్స్ లో వర్క్ చేస్తాడు సో ఆయన కార్ ఏసుకొని వచ్చి స్పీడ్ వచ్చి వెళ్ళిపోయిండు సరే నార్మలే కదా వెళ్ళిపోయిండు లే మనకి ఎందుకు అన్నట్టు మేము డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం నేను ఒక అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఉన్నారు అక్కడ ఉన్నారు విత్ ఇన్ 5 మినిట్స్ లో మూడు కార్లు వచ్చని మూడు కార్లు వచ్చి మా దగ్గర ఉన్న ఫోన్లు బండి కీస్ అవన్నీ గుంజుకొని మమ్మల్ని కొట్టుకుంటూ కార్ లెక్కిచ్చిల్లు కార్ లెక్కిచ్చి లాంగ్ రికార్డ్స్ మెడిపల్లి బ్రాంచ్ ఉంటది సో అక్కడికి తీసుకెళ్లి నన్ను అమ్మాయిని ఒక రూమ్ లో వేసి విల్లన్ వెనక నన్ను మేనేజర్ రూమ్ లో వేసి అబ్బాయిలను వెనకకి తీసుకెళ్లి కొట్టడం స్టార్ట్ చేసి విల్లన్ అబ్బాయిలను కొట్టడం స్టార్ట్ చేసి నాకు కనిపిస్తుంది విండో నుండి సో మళ్ళీ అమ్మాయిలు వచ్చిల్లు అదే బ్రాంచ్ నుండి హెడ్ ఆఫీస్ కూడా మెడిపల్లిలో ఉంది సో అక్కడ నుండి నలుగురు అమ్మాయిలు వచ్చిల్లు వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం ను రావడంతోనే మా కెమెరాలు ఎందుకు దొంగతనం చేసినో మా ఫోన్లు ఎందుకు దొంగతనం చేసినో అని కొట్టడం స్టార్ట్ చేసి నేను ఎక్కడ దొంగతనం చేసిన అక్క అన్న వినకుండా ముగ్గురు మీద పడ్డారు నలుగురు వచ్చిల్లు ముగ్గురు మీద పడ్డారు సాయి ప్రశాంత అనూష పూజ అని ఉంటారు వాళ్ళు మీద పడ్డారు అన్న వాళ్ళు వస్తుల్లు వాళ్ళందరూ వస్తుల్లు మూడిటికి తీసుకొస్తే 7 దాకా కొట్టిల్ నన్ను ఇటు వెనక వీళ్ళని కొడుతులు నన్ను కొడతనే ఉన్నారు తంతనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడనే నా బట్టలు ఎత్తిపోతున్నా అని కూడా చూసుకోకుండా అండ్ మీ నేను మంచి మంచి సాయి ప్రసన్న వచ్చి నా మీద కాలు పెట్టి నీకెందుకే కొత్త కొత్త బట్టలు నువ్వు ఎందుకు వేసుకుంటున్నావే నువ్వు నీ జాతి ఎంత నువ్వు ఎరకల దాన్ని నువ్వు వేస్తేదాన్ని నీకు ఎందుకే ఇవన్నీ అనుకుంటా కులంతో నీ ఎక్కడ పడితే అక్కడనే గలీజ్ మాటలు నువ్వు వాళ్ళతో నా చేసినావు వీళ్ళతో నా చేసినావు అనుకుంటా మాట్లాడింది 7కేమో మిమ్మల్ని చంపేస్తాను వీళ్ళిద్దరు లేరు అప్పుడు వీళ్ళిద్దరు బయటికి పోయండి వీళ్ళిద్దరిని ఫోన్ చేసి ఎట్లా పిలిపిస్తుందో తెలియదు కానీ పిలిపి నేను చంపేస్తాం లేకపోతే చంపేస్తాం అది ఇది అని మాట్లాడినాక వీళ్ళకి ఫోన్ చేసి
పిలిపించిన ఒక ప్లేస్ కి ఇక్కడికి రండన్న ఇట్లా ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి పిలిపించిన వాళ్ళే చెప్పి ఇట్లా చెప్పు అని సో రాగానే నన్ను ఒక కార్లో అమ్మాయిలు ఒక కార్లో అబ్బాయిలు ఒక కార్లో రెండు కార్లు వెళ్ళి అమ్మాయిని అమ్మాయి కార్లో అబ్బాయిని అబ్బాయి కార్లో ఎక్కించుకొచ్చి సేమ్ మళ్ళా అదే ప్లేస్ కి నన్ను మేనేజర్ రూమ్ కి అన్నని వెనక్కి తీసుకువెళ్ళు మళ్ళా కొట్టడం స్టార్ట్ చేసిళ్ళు సెవెన్ కి అట్లా స్టార్ట్ అయిందా మళ్ళీ సెవెన్ కి స్టార్ట్ అయింది 10:30 కి ఏమో కొప్పుల హరిదీప్ రెడ్డి వచ్చి మా ముందు కూర్చున్నాడు అదే చిన్న రూమ్ లో అందరూ ముత్తు మహేష్ శరత్ రాజు కుమార్ వంశీ ఇంకా సాయి కిరణ్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు హలీమ్ వీళ్ళందరూ వచ్చి రూమ్ లో ఉన్నారు మేమిద్దరం అమ్మాయిలం ఉన్నాం అది కాక ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు మా ముందుకు వచ్చి ఆయన వచ్చి ఏమనుకుంటున్నావు దేంట్లో చేస్తున్నావు అని చెప్పి వాళ్ళకి పైప్ ఇచ్చిల్ చేతికి అమ్మాయిల చేతికి పైప్ ఇచ్చి కొట్టు నువ్వు కొట్టు నేను చూస్తా అని చెప్పి కొట్టడం స్టార్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ వీపులో మొత్తం వీళ్ళకి ఎట్లున్నాయి అట్లున్నాయి నాకు కూడా కొట్టడం స్టార్ట్ చేసి వచ్చి ఇది బిజినెస్ కాదు ఇది దందా నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఏడికి పోయి పని చేసినా నిన్ను చంపేస్తా నీ పేరెంట్స్ని చంపేస్తా అని చెప్పి వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఆయన అని ఈయనని ఇంకొక ఆయన ఉన్నాడు తీసుకొచ్చి మేము సోఫాలో వేసి కొడుతులు మమ్మల్ని నా ముందు కూర్చున్నాడు ఇటొక్కల్ని ఇటొక్కల్ని కూర్చోబెట్టిండు ఈయన ఇంకొక ఆయన వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టి ఏమనుకుంటున్నారు మీరు అనుకుంటా వీళ్ళ నెత్తిల మీద తలల మీద కాలు పెట్టిలు ఇంకొక ఆయనని నువ్వు ఏ పార్టీ అని అడిగితే నీ కాంగ్రెస్ ఇష్టం కదరా కాంగ్రెస్ ఇష్టం కదరా అని చెప్పి తన్నిండు ఫుల్ కొట్టిండు ఆయననే కొప్పుల హరిదీప్ రెడ్డి కొట్టిళ్ళు మమ్మల్ని ఏమో కొట్టి 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 మా ఇద్దరిని హాస్టల్ కి తీసుకోవాలి ఎవరు తెలియకుండా 11:30 ఆ టైం అవుతుంది హాస్టల్ కి తీసుకోవాలి తినిపించుకుంటా కొట్టింది మళ్ళీ నైట్ మొత్తం తినిపించుకుంటూ కొట్టడం అసలు ఇంత కొట్టడానికి కారణం ఏంది మీ మీద ఏంది కక్ష మేము జాబ్ మానేసినాం అని నేను ఒక్కదాన్ని వేరే కంపెనీకి పోయినా వీళ్ళందరూ జాబ్ మానేసిలు అంటే వాళ్ళ బిజినెస్ కి దెబ్బ అవుతుందని సార్ అంటే వాళ్ళది కార్ రెంటల్ కంపెనీ కదా మళ్ళీ మేము వేరే కార్ రెంటల్ కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళ బిజినెస్ పడిపోతుందంట వేరే వాళ్ళది పెరుగుద్దంట అట్లా అవ్వకూడదంట వాళ్ళ బిజినెస్ లాస్ రాకూడదంట వాళ్ళకి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తారంట సార్ మేము జాయిన్ అయినప్పుడు నేను మా ఫ్రెండ్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ 300 కార్స్ లేదా 400 కార్స్ ఉండే అన్ని బ్రాంచ్ లాంగ్ డ్రైవ్ కార్స్ బ్రాంచ్ లో మేము స్టార్ట్ మేము జాయిన్ అయినాక ఇంతమంది ప్రమోషన్ చేయడం వల్ల వీడియోస్ చేయడం వల్ల సోషల్ మీడియాలో అంత చేయడం వల్ల ఇంచుమించు 4,000 నుంచి 8,000 కార్స్ వచ్చినాయి వాళ్ళకి జాయిన్ అయినాయి వాళ్ళ కంపెనీలో అప్పటి నుంచి మనీ జనరేట్ అవుతుంది సో స్టార్టింగ్ మమ్మల్ని ఎంత మంచి చూసుకున్నారో తర్వాత మొత్తం వదిలేసి ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా మేము వదిలేసినారు తర్వాత ఇట్లా కొట్టు దాంట్లో వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇప్పుడు ఎవరన్నా మన మీద కన్ను వాడి అబ్బాయిలది వాళ్ళు చెప్పింది వినకపోతే టార్చర్ చేస్తారు ఇంకా టార్చర్ చేయడం అంటే వెళ్ళాలి వాళ్ళతో రూమ్ కి ఇంకా పోవాలి పక్క వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇట్లా అమ్మాయిలు మాత్రం ఎక్కువ హైర్ చేసుకుంటారు దీనికోసం అమ్మాయిలు మాత్రం ఎక్కువ హైర్ చేసుకుని ఎవరైతే బాగున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా అడుగుతుంటారు అడిగిపిస్తుంటారు మీరు ఎక్కడికి పోయినా కానీ కూడా మీతో నేను కాదు మీ పేరెంట్స్ ఆమె నా పీక మీద కాలు పెట్టి నువ్వు ఇది బయట అయిపోయినా నా పేరు సాయి ప్రసన్న ఆమె పేరు నా పేరు బయట పెట్టినా అనుకో నేను చంపేస్తేనే ఈసారి కొట్టినా నేను చంపేస్తే నీ పేరెంట్స్ ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళని ఎక్కడున్నారో కూడా తెలియదు ఎట్లా అయితే మేము ఇట్లా కార్లకి దిగానే దిగడం తీసుకొచ్చుకుంటారు వాళ్ళు తాగుతున్నారు తింటున్నారు మ్యూజిక్ పెట్టుకుంటున్నారు మ్యూజిక్ అని పెడుతున్నట్టు అరిసి అడుపులు బయటకి మమ్మల్ని కొట్టి వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళు మమ్మల్ని కొట్టుకుంటూ మా జుట్టు వీక్కుంటూ వీడియోలు తీసుకోవడం కొట్టడం మీ జాతి ఎంత నేను ఎస్టీ తను ఎస్టీ నీ జాతి ఎంత నీ బట్టలు నేను మంచి మంచి బట్టలు వేసుకుంటే నువ్వు ఎందుకే బట్టలు వేసుకున్నాడు నీకెందుకే సోకులు నువ్వు కులం తక్కువ దాన్ని నువ్వు మా కాళ్ళకాడ ఉండాలి మా కాలు మొక్కు నువ్వు అనుకుంటావు మాత్రం వీడియోలు తీసుకున్నారు మాకేం మేమే తప్పు చేసినాం వాళ్ళు అడిగి పోర్లేమ్మా నేను కదా పా అక్కడ కూర్చోపోరు బిడ్డ ఊరి అమ్మ వాడు ఎవడో ఇగో ఇగో గొంగిడి సునీత గారు చుట్టమాట ఆలే మాట్లాడతా
పోలీసులు కథ కూడా చెప్తాను. యాడికి బోర్లే వాళ్ళు, వాళ్ళు ఏ తోటలో కాదు కానీ.